మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నానా నానా, నువ్వు ఉన్నావా? అప్పుడు చూసావా? మరి నువ్వు చూసావా? నువ్వు వెళ్ళలేదు అప్పుడు? ఎవరిచ్చారు నీకు ఫోను? నాన్న నీకు ఫోన్ ఇచ్చి అమ్మని కొట్టారా? నువ్వు చూసావా? ఏడ్చావా? మరి ఏది మరి అమ్మేది? వెళ్ళిపోయిందా? అయ్యో, రక్తం వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? చెవిలోంచా? ఇంకా అక్కడి నుంచి కూడా? ఇంకా ఇంకెక్కడి నుంచి వచ్చింది? నువ్వు చూసావా? చూసా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము కాకినాడలోని కొప్పవరం గ్రామంలో ఉన్నాము. అయితే ఇక్కడ గత 14 రోజుల క్రితం ఒక హత్య అయితే జరిగింది. క్షణికావేశంలో భర్తే భార్యను కడతేర్చిన వైనమిది. అయితే చిన్న పిల్ల తను కళ్ళారా చూసింది, అయితే చెప్పలేని స్థితిలో ఉంది. రాత్రి 8:30 ప్రాంతంలో ఇంటికి వచ్చిన భర్త భార్యల మధ్య ఏదో గొడవ అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ వారు చెప్తున్నారు. కానీ సౌండ్ అయితే ఏది బయటికి రాలేదు. వస్తే గనక మేమంతా వెళ్ళి చూసేవాళ్ళం అంటున్నారు. 10:30 ప్రాంతంలో అతను బయటకైతే వెళ్ళిపోయేటండి. తర్వాత చూస్తే ఆ అమ్మాయి హత్య గావించబడి ఉంది. అయితే తన కూతురుకు కూడా ఫోన్ ఇచ్చి, ఆ టైంలో తనకి ఫోన్ ఇచ్చి భార్యను కడతేర్చిన వైనమిది. ప్రస్తుతం అతనైతే రిమాండ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ఎందుకు క్షణికావేశంలో ఇంతటి ఘాతుకానికి పాల్పడాల్సి వచ్చింది, డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం చనిపోయిన అమ్మాయి ఎవరైతే ఉందో వాళ్ళ అమ్మాయి మదర్ మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఉదయం అయితే చిన్న గొడవ ఏదో అయిందంట మేడం. నేను 6 దాకా ఉండి వచ్చానండి. సాయంత్రం కూడా 7:40 ఫోన్ చేశాను మేడం. చేస్తే పాపకు అన్నం పెట్టాను. నేను ఇడ్లీ ఉంటే తిన్నానమ్మా, రాలేదు ఇంకా. అంటే సరే తాళం వేసుకుని పడుకో, లేకపోతే ఇక్కడికి వచ్చేస్తావా అని అడిగాను. రాలేదు మేడం. 8 బావుకు వచ్చాడు ఏంటండి చుట్టుపక్కల వాళ్ళందరూ. మీరు ఇదే వీధిలో ఉంటారండి? మీ అమ్మాయి వీధి చివరి ఉంటుంది కదా, మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటానండి. ఒక 30 ఇళ్ళు దాటి నేను చివరి ఉంటానండి. ముందర ఇంట్లో ఆవిడ ఉంటుందండి. ఇలా కొద్ది కాలం గొడవలు అయినాయి కానండి ఇక్కడికే వచ్చి ఉంటానంటే సర్లే, ఎవరు కాపురం ఎవరు చెడగొడతాం, నా కూతురు కాపురం బాగుంటే నాకు కదా అని చెప్పి మా ఇంట్లో అన్ని ఇచ్చి అన్ని చూసి అన్ని పెట్టాను మేడం. నాకు ఒక్క పాప ఏంటి, నేను కూడా ఇక్కడ ఉన్నాను, హైదరాబాద్ వెళ్ళి వస్తూ ఉంటాను. నేను కూడా చనిపోయే ముందర సండే రోజున మార్నింగే దిగానండి. ఇక్కడ దిగి సండే అంతా అక్కడ ఉన్నాను, మండే అంతా పని అంతా చేశాను, అటు ఇటు తిరుగుతా ఉన్నా. కానీ ఇంత దారుణంగా చేస్తాడనుకో, పాపను పెట్టి ఇంత దారుణంగా చేసి నాకు ఫోన్ చేయకుండా మధ్యలో ఒక అమ్మాయికి ఫోన్ చేయించి ఇలాగుందమ్మో చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కొంచెం మందు తాగి డ్రామా ప్లే చేసి, వాడి ఫ్రెండ్స్ అందరూ కూడా మేడం ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళొద్దు, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి అని పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి వంగ గీత వాటిలు వేసాక అంజలిని చూసి రమ్మని ఎవరికైనా చెప్పండి, వాళ్ళ అమ్మ కూడా ఉందని కూడా అనలేదు మేడం. వాడి ఫ్రెండ్స్ అందరి దగ్గర నా నెంబర్ ఉంటుంది మేడం. వాడి ఫ్రెండ్స్ కూడా డ్రామా చేశారండి మొత్తం అందరూ కలిసి. నేను ఈ లోగాలు అందరూ ఊరు అందరికీ తెలిసింది. నాకు చివరికి వచ్చినాడు పావుదక్క 11 ఎంత వద్దు మేడం, నన్ను ఒక అబ్బాయి వచ్చి లేపుతున్నాడు ఈ టైంలో ఎవరని చెప్పి నేను డోర్ తీసుకుని చూసినాడుకి అంజలి పడిపోయిందంటే నేను మామూలుగా ఏదైనా తోపలట్లో దెబ్బలట్లో పడిపోయి అనుకున్నా. వెళ్ళి చూసేటడికి పాప బెడ్ మీద అస్తవ్యస్తంగా ఉందండి, మొత్తం పరుపు పరుపు కవర్లు, పిల్లో ఇల్లంతా గాజు పెంకులు, అన్నం కక్కుళ్ళు అన్ని ఉన్నాయి మేడం. పిల్లని ఇష్టం వచ్చి మొత్తం నోటంట మూతంట చెవులంట బ్లడ్ ఇంకా ఎంత అరిచి ఎంత గోలు చేసినా అసలు ఆ అమ్మాయి సృహ లేకుండా ఉంది. అప్పటికే నేను వచ్చేటడికే మా వీధిలో జనాలు అందరూ అంబులెన్స్ కు ఫోన్ చేశారు. నేను వద్దు బాబా అంబులెన్స్ లేట్ అయిపోతుంది, మెడికవర్ తీసుకెళ్దాం అనుకున్నా మేడం. చూస్తే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ ఆమె బయటకు వచ్చి వాళ్ళ అమ్మగారు వాళ్ళ భ్రమ పడుతుంది, కానీ ఆమె ప్రాణం లేదు, తీసుకెళ్ళమంటే తీసుకెళ్తా ఉన్నా. అప్పుడే చనిపోయిందండి అమ్మాయి? చనిపోయి ఉందంటండి. అప్పటికే ఇంకా అంబులెన్స్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇవన్నీ పెడుతున్నారు. పోలీస్ ఆయన వచ్చి ఈ అమ్మాయి మీ అల్లుడు అంట కదమ్మా అక్కడే డోర్ దగ్గర, ఒకటే రూమ్ లో మేడం, ఆ డోర్ దగ్గర ఉన్నాడు, మందు తాగేసేసి వాడికి పెట్టేసి దానివల్ల క్రియేట్ చేశారు మేడం. నేను ఇదేంటి నువ్వు మందు నువ్వు తాగేసి దానికి పెట్టేసేసి ఇద్దరు కలిసి నీ పెళ్ళని తీసుకురాకండి, నువ్వు వచ్చి బతికేసావా ఎదవా నేను ఏడుతున్నాను. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ బావ కానీ వాళ్ళ అక్క కానీ కనీసం ఇలా జరిగింది, ఈ అమ్మాయి సేవమై ఉందని కూడా ఎవరు రా. తరచూ గొడవలు అవుతూ ఉండేవి, తరచూ అవి మేడం. కానీ ఇంత దారుణంగా లేదు, మొత్తం వాళ్ళ అమ్మ అంతా పొద్దు నుంచి ఉండి క్రియేట్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊళ్ళంతా కలిపి క్రియేట్ చేసి చెప్పారు మేడం. మొత్తం ఇంత దారుణం పాల్పడ్డది వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళ బావ మేడం. వాళ్ళంతా ఎక్కడ ఉంటారమ్మా? ఆ ఊర్లో ఉంటారు మేడం.
ఇంకా ప్రతిదీ ఇక్కడ ఈ విషయం జరిగిన చిన్నదని పట్టుకెళ్ళి వాళ్ళ అమ్మతో సంప్రదింతాడు మేడం, వచ్చి అమ్మాయిని కొడతాడు మేడం. మెయిన్ వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క మొత్తం, వాళ్ళ బావ మేడం మొత్తం, ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ చుట్టుపక్కల. అక్కడ పాపం తీసుకుని 500 వెళ్ళిందండి. వెళ్తే అప్పుడు కూడా చిత్త కొట్టేస్తే మొత్తం, చెవు మొత్తం ఇవన్నీ దెబ్బలు తగిలితే. నేను అడగడానికి వెళ్తే ఏదో ఏదో పెంపకం పెంచామని అడిగేవాడు మేడం మొత్తం. ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళలేక నాకు సిగ్గుపడి, ఇంకా నేను వెళ్ళేదాన్ని కాదు. ఏ గొడవ వచ్చినా ఇక్కడికి తానే వచ్చేసేదండి. 4-5 రోజులు వెళ్ళేది కాదు, మళ్ళీ వచ్చి తీసుకెళ్లేవాడు. నేను అసలు చేయను కాపురం డైవర్స్ దాకా వెళ్ళిపోయిందండి. మాకు సావలకోటలో కూడా కేసు పెట్టాడు, ఆమె నన్ను కొట్టాడు, అమ్మాయిని కొట్టాడు. ఒకసారి కేసు పెట్టి మే నెలలో ఈ టైంలో నిండి వాళ్ళు 2 నెలలు తెప్పించి మేడం. వాళ్ళు కూడా మామ అనిపించారండి. సావలకోటలో ఏం న్యాయం జరగలేదండి మాకు. తర్వాత మాకు తెలిసిన వాళ్ళ ద్వారాగా, వేరే ద్వారాగా, లాయర్ ద్వారాగా, దిశ ద్వారాగా వేసుకున్నాం కేసు. దిశ ద్వారాగా 2 నెలలు తిప్పాక ఇంక ఎఫ్ఐఆర్ ఫైల్. మా పాప అందరిని నేను వీడితో అసలు సంసారం చేయను, వీడికి అనుమానం, సంవత్సరం బట్టి ఫోన్ కూడా ఇవ్వకుండా నరక యాతన పెట్టివాడండి. అలాగైనా సరే కనీసం ఒక 5-6 నెలలు మాకు విడాకులు వచ్చే టైంలో దిశకి వెళ్ళి కౌన్సిలింగ్కి 2 నెలలు తిరిగా ఉండి ఆడవాళ్ళు ఉన్నాడు రోడ్లో అర్ధరాత్రి వేసుకుని పాపను వేసుకుని 10-11 గంటలకు వచ్చేవాళ్ళు అండి. అలాంటప్పుడు కూడా ఊర్లో ప్రజలు కానీ ఊర్లో పెద్దలు కానీ ఇలా జరిగిందని కూడా ఎవరు రాలేదండి మాకు సాయం. ఇప్పుడు కనీసం నా బిడ్డ భవిష్యత్తు అన్న బాగోలు నా దగ్గరకు వచ్చాడు కదా, కాళ్ళు వెళ్ళపై 10 మంది పెద్దలు తీసుకొచ్చాడు అండి మా ఇంటికి ఇక్కడికే. అర్ధరాత్రి 9 గంటల నుంచి 1 గంట దాకా బతిమలాడితే సర్లే ఈసారి చూడు మన ఇంట్లోనే ఉండండి, ఎక్కడ వద్దులే కొట్టేస్తున్నాడు వాళ్ళందరూ ఏదేదో చెప్తున్నారు, కొట్టేస్తున్నాడు ఏం చేసినా మళ్ళీ ఏం పోని బాధలో ఎందుకులే మన ఇంట్లో మనం ఇదిలో బాగుంటుంది అని తీసుకొచ్చి పెట్టండి. ఎంత దారుణంగా చేస్తాడో ఎంత అలాగ అనుకోదండి. నాకున్నదా ఒక్క పాప అండి, నేను కష్టపడి పెంచుకున్నాను, నాకు అందరూ కోల్పోయిన పిల్ల మొఖం తీసుకుని బతుకుతున్నానండి. కనీసం వదిలి వెళ్ళిపోయినా మాకు సుఖంగా ఉండండి, ఇంత దారుణానికి పాల్పడ్డాడు. చూడండి ఊర్లో ప్రజలు కానీ పెద్ద మనుషులు కానీ ఒక్క పంచాయతీ తరఫున కానీ ఒక్కరు వచ్చి నన్ను ఇలా జరిగిందమ్మా ఇంత దారుణం అని ఒక్కడు వచ్చి అడగలేదండి నన్ను. అంత దారుణంగా పోయారండి జనాలు అందరూ కూడా, పంచాయతీ తరఫున కానీ ఎవరు కానీ వచ్చి ఇలా ఎందుకు అయింది, ఇలా ఎందుకు జరిగింది అని కనీసం ఫోన్లు కూడా చేస్తే ఫోన్లు కూడా తెచ్చలేదండి. అలా ఉందండి ఇక్కడ రాజకీయం. వాళ్ళ తరపు వాళ్ళు అందరూ పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారండి, నాకంటూ ఎవరు లేరండి. నేను కష్టపడి ఏదో పెంచుకుని మంచి చెడ్డ చూసుకుని వదిలేసినా సరే ఎక్కడికో దిక్కుని పోయి బతుకుదామండి. ఎంత దారుణమైన పని చేశాడు, నాకు దిక్కు మొక్కులని బతుకు చేశాడు అండి. నోరు వాయిలని పెట్టకు తల్లి లేకుండా చేశాడు. ఇంత దారుణంగానండి అంతలా కొట్టడానికి ఆ పిల్ల పెద్ద పెద్ద భారీ మనిషి, ఎత్తు పర్సనాలిటీ, ఒక్క దెబ్బ తీడే పడతాడు. మరి ఏం చేశాడో అర్థం కావట్లేదండి అసలు. అంటే గొంతు నులిమినట్టుగా కూడా కనిపిస్తుంది కదా మొత్తం, ఇంకా గొంతు నూలినట్టు అవి కనిపించేయండి లోపలి కూడా తెలియదండి మాకు. అయితే చాలా ఉన్నాయంటే ఫోటోలు అవి చెప్పలేదు మాకు పోలీసు వాళ్ళు గట్టని. ఇదండి పోలీసు వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు రాశారండి, ఊర్లో జనాలు తప్పుడుగా చెప్పారంటండి. ఇక్కడ జనాలు అయితే మొత్తం ఉన్నది ఉన్నట్టే చూసారండి, మా పాప ఎలాడదో నేను ఎలాడదానో తెలుసండి అందరికీ. వాళ్ళ తరపు బంధువులు ఎవరు అంటే ఆ అబ్బాయి తరపు బంధువులు ఎవరు కూడా ఇప్పటి వరకు ఎక్కడికి రాలేదు మేడం, ఇలా జరిగిందని కూడా అనలేదండి. ఊర్లో పంచాయతీ తరపు కూడా ఎవ్వరు రాలేదండి అసలు. అని అసలు ఏం కోరుకుంటున్నారమ్మా మీరు? నాకు న్యాయం జరగాలి మేడం. నేను ఒక్కదాన్ని ఆడదాన్ని అయిపోయాను, కష్టపడి తిరగాలంటే నాకు కాళ్ళు చేతులు కూడా పాపతో ఎక్కడవుతుందండి. ప్రతి ఒక్కరు మీదే తప్పు అన్నట్టు, వాడు అలా చేయడు వాడు మంచోడు అన్నట్టు సర్టిఫికెట్లు ఇస్తారండి. మళ్ళీ ఇది కాకుండా నాకు న్యాయం కావాలి మేడం. నేను మొత్తం పాపను చూసింది, వాడికి బోర్డు పెట్టాను, కట్నం ఇచ్చాను, ఆడబడుసు కట్నం ఇచ్చాను, అంతా చేశాను మేడం. ఒక్క ఆడబడుసు కానీ ఆడబడుసు మొగుడు కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అని కూడా గుమ్మాలోకి రాలేదండి. నా ఇంట్లో మొగోడు కూడా లేదండి, పోనాళ్ళు వస్తే కొట్టడానికైనా కూడా నేను ఉన్నాను. ఏదో నోటు కొలిది నా బాధ కొలిది తిడితే తిడతాను కానీ మేడం నేను కొట్టగలనా ఈ టైంలో? కనీసం ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఇంత దారుణం అయిపోయిందని. అత్తగారు కానీ ఆడబడుచు కానీ ఆడబడుచు మొగుడు కానీ ఎప్పుడు రాలేదండి మా గుమ్మాలోకి. ఇంత జరిగిన ఇంత ఘోరం జరిగిన నాకు దయించి నా మీ అందున న్యాయం జరగాలి మేడం. ఇంత దారుణంగా ఎక్కడ నేను చూడలేదండి, ఎక్కడెక్కడో చూశాను అనుకుంటే ఇక్కడ జరుగుతుందండి. అంటే పెళ్లి అయినప్పటి నుంచి కూడా ఇలాగే ఉంటుందమ్మా? 2 సంవత్సరాలు నా దగ్గర ఉన్నాను, చేపు పాప పుట్టి డెలివరీ అయ్యి అన్ని దాకా నా దగ్గర బాగానే ఉన్నారు మేడం. అక్కడికి వెళ్ళాక వాళ్ళ అమ్మగారి మాటలు, వాళ్ళ అక్క మాటలు, వాళ్ళ బావ మాటలేని ఈ అమ్మాయిని టార్చర్ పెడతాం స్టార్ట్ చేశారు మేడం. ప్రతిదీ వచ్చి చిన్న చిత్క నాకు చెప్పేది, నేను అని దాన్ని ఎందుకు అంటున్నారో అలా ఇలాగ నేను చెప్పుకుంటా వచ్చేదాన్ని. ఇంకా తర్వాత నన్ను కూడా ఇంటికి రానికన్నా చేశారండి. ప్రతిదీ ఏమన్నా అంటే వాళ్ళ అమ్మకు చెప్తుంది, ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మ అడిగేస్తుంది పెద్ద నోరు పెట్టుకుని. అని నన్ను కూడా రానికండా ఏదో ఏదో పెంపకం పెంచాను. ఒకసారి నన్ను రోడ్డు మేసుకుంటే నాకు ఇక్కడ ఇక్కడ మొత్తం ఆసిపోయినండి.
నేను అప్పటి నుంచి ఆ అబ్బాయి మొహం కానీ ఆ అబ్బాయితో మాట్లాడడం కానీ ఏం చేయట్లేదండి. కనీసం ఇంకా నిన్ను కొట్టాక నన్ను ఇలా బ్యాడ్గా తిట్టాక అమ్మ వద్దు, వాడికి అనుమానం ఒకటండి సంవత్సరం బట్టి ఆ పిల్లకి ఫోన్ లేకుండా చేసాడండి. ఆ పక్కింటి వాళ్ళ ఇంటికి ఈ పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్లు చేయడు నాకు, లేకపోతే వాళ్ళు ఆయనకు ఫోన్ చేయడు. ఒక 10 రూపాయలు కానీ ఒక 50 రూపాయలు కానీ చేతిలో పెట్టివాడు కదండి. నేనే వచ్చి పెన్షన్ డబ్బులు 1500 ఇచ్చి వెళ్ళిపోయేదాన్ని, నా 30 వేసుకు వెళ్ళి బియ్యం అమ్ముకుని ఆ అమ్మాయి ఖర్చు పెట్టుకుండేదండి. ఈ పాపకి పళ్ళని పండని కాయని నేనేం పెట్టినా మంచి చెడ్డ తన ఇంట్లో ఖర్చులు చూసుకోండి, ఇంట్లోకి పెళ్ళడానికంటూ 100 రూపాయలు ఇచ్చేవాడు కదండి. ఒక డ్రెస్ కానీ తిప్పుతూ మాత్రం తిప్పివాడండి ఊరికనే. ఎక్కడ భోజనాలను ఫ్రీగా తింటాను బండ్ల మీద, ఎక్కడెక్కడ తిప్పడానికి కాదు. వీళ్ళెవరు ఇల్లు? ఎవరు ఇల్లు? అమ్మ. ఏమైంది అమ్మకి? ఎవరు కుట్టారు? ఎవరు కుట్టారు? నాన్న కుట్టారా? ఎందుకు ఎందుకు కుట్టారు? నువ్వు చూసావా? ఏం చేశారు నాన్న? ఏం చేశారు? అలా కుట్టారా? మరి అమ్మ అరవలేదా? ఎవరు ఇల్లు? ఎవరు? అమ్మని కొట్టేశారు. ఎవరు కొట్టారు? నానా. నువ్వు ఉన్నావా అప్పుడు? చూసావా? మరి నువ్వు చూసావా? నువ్వు వెళ్ళలేదు అప్పుడు? ఎందుకు కొట్టొద్దని చెప్పలేదు నాన్నకి? చెప్పలేదా? నువ్వు ఫోన్ చూసుకుంటున్నావు అప్పుడు? ఎవరిచ్చారు నీకు ఫోను? నాన్న. నీకు ఫోన్ ఇచ్చి అమ్మని కొట్టారా? నువ్వు చూసావా? ఏడ్చావా? మరి ఏది మరి అమ్మేది? వెళ్ళిపోయిందా? అయ్యో, మరి నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి కొట్టేసి వెళ్ళిపోయారా? నీకు ఫోన్ ఇచ్చి కొట్టేసి వెళ్ళిపోయారా? అవునా? ఏమొచ్చింది? రక్తం వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? చెవులోంచా? ఇంకా అక్కడి నుంచి కూడా? ఇంకా ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది? చూసావా? చూసా. మరి ఏం చేద్దాము నాన్న? ఏం చేద్దాం? కొట్టేద్దామా నాన్ని? కొట్టేద్దామా నాన్న? కొట్టేద్దామా? ఎక్కడున్నారు నాన్న? అక్కడ ఉన్నారా? అక్కడ వెళ్ళి కొడదామా అయితే? కొడేయి కొడమా. అమ్మా 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 అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు వెళ్ళి కొడతారా? కొడతా. కొడతారా? వెళ్దామైతే. దానిలో వెళ్దామా? అక్కని తీసుకెళ్దామా? కారు ఎక్కెళ్దామా? సరే వెళ్దాం పద. అయితే కొడదాం మరి. అక్కడ ఉన్నారా? నువ్వు చూసావా? కొట్టేద్దాం. పారిపోతారా? పారిపోరు, పట్టుకుని కొట్టేద్దాం. సరే వెళ్దాం పద మరి. తీసుకెళ్దాం అమ్మమ్మని కూడా తీసుకెళ్దాం. నువ్వు ఏడుస్తున్నావు అమ్మ కావాలని? ఏడుస్తున్నావా? మరి ఇప్పుడు నిన్ను ఎవరు చూసుకుంటున్నారు? అమ్మమ్మ వచ్చిందా? చెప్పలేదు నువ్వు? చెప్పాలి కదా నువ్వు. మరి లైట్ ఆఫ్ చేస్తారా నాన్న? లైట్ ఆఫ్ చేసి కొట్టారా? కొట్టా. అయ్యో, పద అయితే నాన్నని కొడదాం మనం. పద మరి చూసారు కదా మొత్తానికి అయితే క్షణికావేశంలో ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. ఇదే వీధిలో ఈ ఎండింగ్ లో ఈవిడ ఉంటారు. అయితే ఈ వీధి చివరినే ఆ అమ్మాయి భర్త ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు. అక్కడే ఆ అమ్మాయి మర్డర్ జరిగింది కూడా. అక్కడే పెనుగులాట్లో ఎన్నో దెబ్బలు, అలాగే కంటి చెవుల నుంచి ముక్కు నుంచి కూడా విపరీతంగా బ్లీడింగ్ అయింది. గొంతు నులిమి చంపినట్లుగా కూడా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు అయితే ఈ విషయంలో ఏమి పట్టించుకోవట్లేదంటూ కూడా బాధితురాలు చెబుతోంది. ఓ పక్క ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, హత్య చేసిన వ్యక్తి రిమాండ్ లో ఉన్నాడు ప్రస్తుతం. ఆయన తరపు బంధువులు ఎవరు కూడా ఇప్పటి వరకు అంత్యక్రియలకు కానీ లేదంటే పలకరించడానికి కానీ దేనికి కూడా ఇక్కడికి రాలేదు. ఇలా జరిగింది, ఈ చిన్న పాప అనాథ అయిపోయిన పరిస్థితి. అయితే ఈ చిన్న పాపకు సంబంధించి పట్టించుకోవడానికి కూడా, కనీసం ఆ పాప ఎలా ఉందని చూడడానికి కూడా వాళ్ళు ఎవరు ఇక్కడికి రాలేదంటూ కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తారు.
నాన్న నువ్వు ఉన్నావా? అప్పుడు చూసావా? మరి నువ్వు చూసావా? నువ్వు వెళ్ళలేదు అప్పుడు? ఎవరిచ్చారు నీకు ఫోను? నాన్న నీకు ఫోన్ ఇచ్చి అమ్మని కొట్టారా? నువ్వు చూసావా? ఏడ్చావా? మరి ఏది మరి అమ్మేది? వెళ్ళిపోయిందా? అయ్యో రక్తం వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? చెవులోంచా? ఇంకా అక్కడి నుంచి కూడా? ఇంకా ఇంకెక్కడి నుంచి వచ్చింది? చూసావా? చూసా.